హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శేషుని. టుడే వీడియోలో టాపిక్ చూసుకుంటాం కదా, బజాజ్ సిటీ 125x బైక్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా అయితే లాంచ్ చేసింది. సో ఈ బైక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఇది ఇన్ డెప్త్ రివ్యూ అయితే కాదు, నేనైతే టెస్ట్ రైడ్ అయితే చేయలేదు, ఇంకా టెస్ట్ రైడ్కి అయితే అవైలబుల్గా అయితే లేదు. సో ఈ బైక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం, అండ్ ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వెహికల్ మనం షోరూమ్కి వచ్చి 2 డేస్ అయితే అవుతుంది. సో ఇంకా డిజైన్ పరంగా చూసుకున్నాక బజాజ్ సిటీ 110 ఏదైతే ఉందో సేమ్ డిజైన్లోని ఈ బజాజ్ సిటీ 125x అయితే తీసుకొచ్చారని తెలుస్తుంది. అండ్ డిజైన్ చూసుకుంటే కనుక 125cc సెగ్మెంట్ అన్ని బైక్స్లోని ఫుల్ డిఫరెంట్ లుక్తో అయితే మనకైతే కనిపిస్తుంది. రౌండ్ హెడ్ ల్యాంప్ తోటి అండ్ బ్యాక్ సైడ్ క్యారీ గార్డ్ తోటి వెరీ స్ట్రాంగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ చూసుకుంటే కనుక. అండ్ ఇది మెయిన్ బిజినెస్ పర్పస్, స్మాల్ బిజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా దీన్ని అయితే డిజైన్ చేశారు చెప్పుకోవచ్చు. ఇంకా హెడ్ ల్యాంప్ చూసుకున్నాక మనకి రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది, దీంట్లో మనకి హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పైన చూసుకుంటే కనుక మనకి డిఆర్ఆర్ ఎల్ఈడి బల్బ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా మనం ట్యాంక్ సైడ్ కూడా చూసుకుంటే కనుక మనకి రబ్బర్ ప్యాడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ డిజైన్ కూడా మీరు చూడవచ్చు ట్యాంక్ సైడ్ దగ్గర, లుక్ అనేది డీసెంట్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే సాకెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రంట్ సైడ్ పోర్ట్ దగ్గర అయితే ఈ సాకెట్ అయితే ఇచ్చారని తెలుస్తుంది చూస్తుంటే కనుక. అండ్ అదే కనుక స్పీడోమీటర్ విషయానికి వస్తే కనుక మనకి ఫుల్ అనలాగ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ స్పీడోమీటర్ అనలాగ్లో ఇచ్చారు, అండ్ అంతేకాకుండా ఫ్యూయల్ గేజ్ అండ్ సిగ్నల్ ఇండికేటర్స్, ఇంజిన్ వార్నింగ్ లైట్, న్యూట్రల్ మీటర్ ఇండికేటర్స్ ఇవి మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఎండ్ గార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, సెంటర్లో కూడా మనకి సేఫ్టీ గార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్విచ్ విషయానికి వస్తే కనుక హై బీమ్, లో బీమ్, సిగ్నల్ ఇండికేటర్స్, హార్న్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే హెడ్ ల్యాంప్ ఆన్ స్విచ్ బటన్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇవే ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక రకంగా చూసుకోవాలంటే కనుక స్పీడోమీటర్ మనకి ఎక్కువ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ట్యాంక్ సైడ్ కూడా రబ్బర్ ప్యాడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి వెరీ స్ట్రాంగ్ మెటల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి సేఫ్టీ గార్డ్స్ అనేవి ఎక్కువగా ఇచ్చారని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ చూసుకుంటే కనుక మనకి హాలోజన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా సిగ్నల్ టర్నింగ్ ఇండికేటర్స్ చూసుకుంటే కనుక మనకి బల్బ్స్ అయితే ఇచ్చారు, అండ్ ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ చూడటం, మీరు 2 సైడ్స్ కూడా మనకి శారీ గార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది, అటు ఇటు కూడానే. ఇది ఒక లగేజీకి సంబంధించి వెరీ స్ట్రాంగ్ బాడీతో అయితే దీని అయితే బిల్డ్ చేశారని తెలుస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా శారీ గార్డ్ ఏ విధంగా ఉందో అన్నది. అండ్ సో ఓవరాల్గా డిజైన్ విషయానికి వస్తే కనుక 125cc సెగ్మెంట్లో ఈ బజాజ్ సిటీ 125x అయితే డిఫరెంట్ లుక్లో అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ మిగతా అదర్ బైక్స్తో చూసుకుంటే కనుక మెయిన్లీ మీకు మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న బైక్ కావాలనుకుంటే కనుక మీరు ఈ బజాజ్ సిటీ 125 అయితే చూసుకోవచ్చు, వెరీ స్ట్రాంగ్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ చూసుకుంటే కనుక మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, డ్రమ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్. రెండింటి మధ్య మనకి 5000 దాకా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ చూసుకుంటే 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది, గ్రీన్ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంది. ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే కనుక 4-స్ట్రోక్ ఎయిర్ కూలర్ సింగిల్ సిలిండర్ SOHC DTSI ఇంజిన్తో అయితే వస్తుంది. సో ఇది మనకి ట్విన్ స్పార్క్ ఇంజిన్తో అయితే వస్తుంది, 124.4cc అయితే వస్తుంది. అండ్ దీని యొక్క మ్యాక్సిమం పవర్ చూసుకుంటే కనుక మనకి 10.9 పవర్ను, అండ్ టార్క్ చూసుకుంటే కనుక 11 న్యూటన్ మీటర్ టార్క్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే కనుక అందరికీ తెలిసిందే బజాజ్ DTSI ఇంజిన్ అంటే, దీంట్లో ట్విన్ స్పార్క్ అనేది ఉంటుంది. సో కంబషన్ జాంబర్లో కంబషన్ అది ఎక్కువ జరగడం వల్ల పవర్, టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వేరే అదర్ బ్రాండ్స్లో 125cc సెగ్మెంట్తో పోల్చుకుంటే ఈ 125cc బైక్ యొక్క పవరు, టార్క్ అంటే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో అందులో అయితే నో డౌట్. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ చూసుకున్నాక టెలిస్కోపిక్ స్ట్రోక్ 125mm సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రియర్ సైడ్ చూసుకున్నాక SOS విత్ నిమ్ స్ట్రాక్ స్ట్రోక్ 100mm సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి డ్రమ్ బ్రేక్ చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డిస్క్ చూసుకుంటే కనుక మనకి 140mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రియర్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, డిస్క్ ఇవ్వలేదు. సో డ్రమ్ బ్రేక్ చూసుకున్నాక 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది CBS బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది, కాంబో బ్రేకింగ్ సిస్టమ్తో అయితే మనకైతే వస్తుంది. ఇంకా టైర్స్ చూసుకుంటే కనుక 18x117 inches ఫ్రంట్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది, 100x18x17 inches రియల్ టైర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంక ఇది మనకి ట్యూబ్లెస్ టైర్స్తో అయితే మనకైతే అందుబాటులో ఉంది.
మిగతా విషయాలు చూసుకుంటే కనుక మైలేజ్ అని చెప్పుకోవచ్చు. సో మైలేజ్ చూసుకుంటే కనుక మనకి 70-75 కిలోమీటర్స్ అయితే ఈజీగా అయితే మైలేజ్ వస్తుంది. అండ్ అప్రాక్సిమేట్లీ మేమైతే ఇంకా చెక్ చేయలేదు, బండి రీసెంట్గా అయితే లాంచ్ చేసారు కాబట్టి, కానీ ఈజీగా 70-75 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ కూడా మనకి 100 రీచ్ అవుతుంది టాప్ స్పీడ్ అనేది. అండ్ మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, వెహికల్ యొక్క వెయిట్ కానీ, అండ్ ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి బజాజ్ వెబ్సైట్లో కూడా ఎక్కడ కూడా మనకైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇదే సేమ్ సెగ్మెంట్లో CT 110 100 ఏదైతే ఉందో అది చూసుకుంటే, దానితో కంపేర్ చేసుకుంటే ఆ సేమ్ అదే డిజైన్లో ఉంది కాబట్టి దానితో దీన్ని పోల్చుకుంటే కనుక మనకి 11 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంకా మనకి వెయిట్ విషయం చూసుకుంటే కనుక 127 kgs అయితే వెయిట్ అయితే ఉంటుంది. సో దీని ప్రకారం పోల్చుకుంటే ఇది నేను చెప్పిన ఈ CT 110, సో బజాజ్ CT 110 ఏదైతే ఉందో దానికిలాగే ఇంచుమించు ఇదే వెళ్తుంది కాబట్టి దాంతో కంపేర్ చేసి ఇవి ఉండొచ్చు అని అయితే మీకైతే చెప్తున్నాను. ఇంకా ప్రైస్ విషయం, సో ప్రైస్ విషయం చూసుకుంటే కనుక మీకు డ్రమ్ వేరియంట్ చూసుకుంటే కనుక 93,000 నుంచి 95,000 దాకా అయితే ప్రైస్ అయితే ఉంటుంది. అదే డిస్క్ వేరియంట్ చూసుకున్నాక 99,000 నుంచి 1 lakh దాకా ఉంటుంది. సో ప్రైసెస్ అయితే ఆన్ రోడ్ ప్రైసెస్ ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇందులో ఉన్న హైలైట్స్ అయితే చూద్దాం. సో మెయిన్గా ఇందులో ఉన్న హైలైట్ ఏంటంటే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మీరు 125 cc సెగ్మెంట్లో మీరు వేరే కంపెనీస్లో చూసుకుంటే కనుక 1,10,000, 1,05,000 ఈ విధంగా అయితే ఉన్నాయి. బట్ 1 lakh కన్నా తక్కువ ప్రైస్లో అయితే 125 cc సెగ్మెంట్లో మరి ఏ బైక్ లేదు, ఓన్లీ బజాజ్ CT 125X తప్పించి. సో మీరు ఒకవేళ డ్రమ్ వేరియంట్ అయితే తీసుకుంటే కనుక మీకు 95,000-94,000కే వచ్చేస్తుంది. అయితే నాకు ఫీచర్స్ ఏం వద్దు, జస్ట్ నాకు మైలేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు ఈ బండి అనేది చూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మరొక హైలైట్ చూసుకుంటే కనుక మనకి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను బజాజ్లో ట్విన్ స్పార్క్ అనేది ఉంటుంది. సో మిగతా వాటితో పోల్చుకుంటే, వేరే 125 cc సెగ్మెంట్ బైక్తో పోల్చుకుంటే దీని యొక్క టార్క్ పవర్ కూడా మనకి ఎక్కువైతే ఉంటుంది 125 cc సెగ్మెంట్లో చూసుకుంటే కనుక. సో ఇవి మెయిన్ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో నాకు నచ్చలేనివి అంటూ ఏమీ లేవు. సో ఫీచర్స్ పరంగా కొంచెం తగ్గించానని చెప్పుకోవచ్చు, బట్ ప్రైస్ విషయంలో చూసుకుంటే కనుక అవన్నీ కట్ ఆఫ్ అనేవి ఈజీగా అయితే అవుతాయి. అండ్ ఇది ఎవరికి సెట్ అవుతుంది అనేది ఒక విషయం చూసుకుంటే కనుక మెయిన్లీ స్మాల్ బిజినెస్ ఎవరైతే ఉంటారో, అంటే ఫ్రూట్స్ బిజినెస్ కానీ, వెజిటేబుల్ బిజినెస్ కానీ, లేదంటే జనరల్ స్టోర్ కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది. అండ్ విలేజెస్, అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా ఫార్మర్స్ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళకి మెయిన్గా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ వెహికల్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. సో అందుకనే కొన్ని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెనకదర క్యారీస్ అని కానీ మనకి టూ సైడ్స్ కూడా గార్డ్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది, ఫుట్ ట్రషెస్ అనేవి. సో వీటిని దృష్టిలో ఉంచుకుంటే సో వీటికి ఎక్కువ సూటబుల్ అవుతుంది. మీరు ఒకవేళ ఎక్కువ ఫార్మర్స్, ఏదైనా స్మాల్ బిజినెస్ ఉంది, ఎక్కువ లగేజీతోటి నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను అనుకుంటే కనుక, మీకు మైలేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఈ బైక్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో దీని యొక్క టెస్ట్ రైడ్ కూడా చేసి సెకండ్ వీడియో కూడా మీకైతే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు కొంచెం టైం ఉందనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.